వినాయక చవితి వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అగ్నిమాపక సిబ్బంది తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని శివరాం నగర్ కాలనీలో గణేష్ మంటపాల వద్ద అగ్నిమాపక సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకి తగు సూచనలు చేసి అనంతరం ప్రతి మండపాలలో ప్రమాదాలు జరగకుండా ఇసుక నీటి వనరులు కలిగి ఉన్నాయా లేవా అని పరిశీలించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి రామనరసింహయ్య మాట్లాడుతూ ప్రతి తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవా శాఖ ఆధ్వర్యంలో ప్రతి గణేష్ మండపాల వద్ద ఏర్పాట్లని పరిశీలిస్తున్నామని తెలిపారు. అలాగే నిర్వాహకులకి గణేష్ మండపాల వద్ద తగు జాగ్రత్తలను వివరించడం జరిగిందని తెలిపారు. గణేష్ మండపాలలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు సూచనలు అందించారు. మాకు ప్రతి వారం డెమో అనే కార్యక్రమం ఉంటుంది. ప్రతి వారం రైస్ మిల్లో కానీ ఫ్యాక్టరీలో కానీ పెట్రోల్ పంపులో కానీ ఈ ప్రతిరోజు మేము ప్రతి వారం శుక్రవారం రోజున డెమో పాటిస్తుంటాము. దానివల్ల ఈరోజు ఈ వినాయక విగ్రహాల కోసం ముందు జాగ్రత్త చర్యల కోసం వాళ్లకు సూచనలు పాటించడం కోసం ఇక్కడికి వచ్చినాము. వాళ్ళ కమిటీ మెంబర్లకు కూడా మేము కొన్ని ఎగ్జిమిషన్లు డీసీపీ ఎగ్జిమిషన్ ఒకటి, సిఓటో ఒకటి, ఒక 4 బకెట్ల ఇసుక, వాటర్ ఒక ట్యాంకు, ఒక డ్రమ్ములు రెండు డ్రమ్ములు వాటర్ నింపుకొని ఎమర్జెన్సీలో ఏమైనా జరిగినా మనం తాత్కాలికంగా మన ప్రజెంట్గా ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడం కోసం మాకు సూచనలు చూపించడం కోసం మేము ఇక్కడికి వచ్చినాము. ఎమర్జెన్సీలు ఏమైనా అనిపిస్తే మా ఫైర్ స్టేషన్ నెంబర్ ఫోన్ చేస్తే మేము ఇమీడియట్గా రాగలుగుతాం, వచ్చి వాళ్ళు సేవ్ చేయగలుగుతామని చెప్పగలుగుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ.